వెల్కమ్ టు పాయింట్ అవుట్ న్యూస్. వైసీలో వర్గ పోరు ఊహించినంతగా పెరిగిపోతుంది. ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు సంపాదించుకోనివ్వకుండా తానే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటంతో వారిపై ఇతర నేతలు రగిలిపోతున్నారు. ఈసారి టికెట్ రానివ్వబోమని తేల్చి చెప్తున్నారు. ఇలాంటి నియోజకవర్గాలు 60కి పైగా ఉండటం వైసీపీ పెద్దల్ని కూడా కలవరపరుస్తుంది. రోజా వంటి నేతకే వర్గ పోరు తప్పడం లేదు. నగరిలో అంతా ఏకమై రోజా వద్దంటే వద్దంటున్నారు, ఇస్తే ఓడిస్తామని కూడా శపథం చేస్తున్నారు. మంత్రుల్లో సగం మందికి ఇదే పరిస్థితి ఎదురవుతా ఉంది. చెల్లుబోయిన వేణు, జోగి రమేష్, అంబటి రాంబాబు సహా పలువురు మంత్రులకు ఇంటి పోరు తప్పడం లేదు. ఇక ఎమ్మెల్యేల సంగతి చెప్పాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి టికెట్ ఖరారు చేసిన నియోజకవర్గంలో పంచాయతీ తేలడం లేదు. టెక్కలి నుంచి దువ్వాడ సీనును తప్పించి ఆయన భార్యను ఇన్ఛార్జిగా పెట్టారు. హిందూపురంలో అందరినీ దూరం పెట్టడానికి కొత్త నేతను కూడా తెరపైకి తెచ్చారు. గన్నవరంలో గతంలో సెటిల్ చేసిన కొత్తగా ఎర్లగడ్డ కూడా రెడీ అయ్యారు. చాలా వరకు అంతర్గతంగా ఈ వర్గ పోరాటం ఉన్నా ఇప్పుడు ఎన్నికల వేడి పెరుగుతుండటంతో తెరపైకి వస్తున్నాయి. మీడియా ముందుకు రచ్చకు కూడా కారణమవుతున్నాయి. తాను చెప్పిన వ్యక్తే అభ్యర్థి అన్నట్లుగా ఉండే జగన్మోహన్ రెడ్డి ఈ అసంతృప్తి వాదుల్ని ఎలా హ్యాండిల్ చేస్తారో వేచి చూడాలి.